సిద్ధియేట్లు కనుగొనను. ఏ దేవతను పూజించినా ఇతర దేవతా పూజలను సిద్ధియేట్లు కనుగొనను. వీరంతటి విస్తారముగా చెప్పి ఇట్లన్న సూత్రుడు, ఓ మునురారా పిల్లుడు, మున్ను భారత యుద్ధానంతరమున కురు పాండవుల సేదల యుద్ధమునకు సిద్ధముగా ఉండగా ధర్మరాజు శ్రీకృష్ణుని గూర్చి, దేవా, ఈ యుద్ధమున నాకు నిర్విఘ్నముగా జయసిద్ధి ఎట్లు కలుగును? ఏ దేవతను పూజించినా మాకు మరలా రాజ్యము లభించగలదు అని ప్రశ్నించాను. శ్రీకృష్ణుడు ధర్మరాజును ఇట్లు చెప్పదొడిగాను. ధర్మరాజ, భాద్రపద మాసపు శుక్ల పక్షము చతుర్థి తిథియందు లేదా ఎప్పుడు గణపతిని పూజించవలెనని భక్తి కలుగునో ఆనాడే శ్రీ సిద్ధి వినాయకుని పూజింపవలేను. ఆనాడు ప్రొద్దున తెల్ల నువ్వులను పిండిని వండుకొని ఒంటికి రాసుకొని పూజుకొని అభ్యంగనం చేసి మధ్యాహ్నం పూజను చేయవలెను. తమ కర్తానుసార్యము శక్త్యానుసారముగా కర్తవ్యముగా బంగారంతో గాని లేక వెండితో గాని లేదా తొలకు మట్టితోనైనా గాని విఘ్నేశ్వరుని ప్రతిమను తయారు చేసి భక్తితో పూజించవలను. ఈ విషయమున శక్తి వంచనం ఉండరాదు. అట్టు తయారు చేసిన ప్రతిమకు ఒక దంతము, చాటవలి చెవులు, ఏనుగు ముఖము వలే ముఖము, నాలుగు చేతులు ఉండవలను. చేతుల యందు పాశము అంకుశము ఉండవలను. ఇట్టి శ్రీ సిద్ధి వినాయకుని ధ్యానించి పంచామృతంతో అభిషేకము చేసి భక్తితో పూజించవలను. గణాధ్యక్షును గంధమును, వినాయకుడిని పుష్పమును, ఉమాసుతుడిని ధూపమును, రుద్రప్రియుడిని దీపమును, విఘ్నరాజుడికై నైవేద్యమును సమర్పించి అటు తర్వాత 21 దూర్వములు కరికలను సంగ్రహించి ఒక్కొక్క నామమును చెప్పి సమర్పించను. పార్వతీపుత్రుడు, పాపనాశకుడు, హే గణపతి నీకు నమస్కారమని ప్రార్థించి, హే గణాధిప, ఉమాపుత్ర, అఘినాశక, వినాయక, ఈశపుత్ర, సర్వసిద్ధి ప్రదాయక, ఏకదంత, యుభవక్ర, మూషికా వాహన, కుమారగురు అని ఈ నామములతో గంధ సమేతము రెండు చొప్పున దూరమును సమర్పించుకుని ఇట్టు దూరమును భావించిన నేతితో 21 మోదకమును చేసి గణపతికి సమర్పించి 10 మోదకమును బ్రాహ్మణుని కోసంగి ఒక దానిని గణపతి చేతి ఎందు ఉంచి మిగిలిన మోదకమును తాను సేవించవలను. బ్రాహ్మణుని పిలిచి భోజనము పెట్టవలను. తానును తైలవర్ణమైన నూనె యొక్క నేతిని చూసిన మహానైవేద్యమును భుజించవలను. ఈ రీతి నైమిత్తిక కార్యములను ఉపయోగించి పూజలను చేసి ఇష్టదేవత పూజ చేయగలను. ఈ గోధర్మరాజ, ఈ రీతిగా గావించిన గణపతి పూజ వల్ల నిత్యము నీకు విజయము చేకూరును. నేను సత్యమును చెప్పుచున్నాను, ఇది సత్యము. పూర్వము శూలపాణి మహాశివుడు త్రిపుర సంహారంకై గణపతిని పూజించను. ఇది సీతాన్వేషణకు ముందు శ్రీరామచంద్రుడు కూడా ఈ గణపతిని పూజ చేసుకుంటుండగా ఉండు చేత పరాక్రమశాలియగు హనుమంతుడు సీతాన్వేషమున కృతకృత గ్రాయను. గంగను భూమిని తెప్పించుటకు గాను భగీరథుడు కూడా వినాయకుని పూజించను. అమృతము కొరకు క్షీర సముద్రమును వధించుటకు మున్ను దేవాసురులు కూడా ఈతని పూజించిరి. పక్షిరాజయ్యకు గర్భమంతుడు అమృతమును అపహరింప బెడుటకు మున్ను ఈతని పూజించను. నేను కూడా రుక్మిణీ సమేతుడై ఈ గణపతిని పూజించి ఇన్నాను. నా పుత్రుడు సాంబుడును మున్ను తన కుష్టు వ్యాధిని పరిహరించుకొనుటకు ఈతని పూజించి ఉన్నాడు. నీవును ఈ యుద్ధమును జయము కోరి శంకరుని పుత్రుడకు ఈ గణపతిని పూజింపుము, ఇష్టసిద్ధి కలిగించును. ఈ గణపతి అనుగ్రహము చేత శత్రువులను చెంపి నీవు రాజ్యమును మరలా పొందగలవు. ఈ విషయమును సంశయము లేదు. ఈ రీతిగా శ్రీకృష్ణుని ఉపదేశం విని ధర్మరాజు విఘ్నేశ్వరుని పూజించను, శత్రువును సంహరించి తన రాజ్యమును మరలా సంపాదించను. కాబట్టి ఇష్టసిద్ధి ప్రదాతుడు పూజనీయుడు మహాత్ముడు అయిన ఈ గణపతిని పూజించవలను. అట్లు చేసిన సంకల్పములు కార్యములు కొనసాగలవు. ఇట్లు ఇష్టపడి ప్రసాదించుడితే గణపతి సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి కాంచి ఉన్నాడు. ఈ శ్రీ విఘ్నేశ్వరుని పూజ విద్యను గోరువారు విద్యను, ధనమును గోరువారు ధనమును, జయమును ఆపేక్షించేవారు జయమును, సంతానమును గోరువారు సంతానమును పొందుదురు. వివాహమునకు ముందు, ప్రయాణము చేయుటకు ముందు, పొలమును దున్నుటకు ముందు వినాయకుని భక్తితో పూజించి ఆయా కార్యమును నిర్విఘ్నముగా కొనసాగరు. ధన సంపత్తియు చేకూరును. వైష్ణవ దీక్షాది కార్యమునందు ముందు కూడా గణపతి పూజను చేయవలను. సువాసిని భర్తను కోరి గణపతిని పూజ చేసిన ఆమె పతిపడిసి సుఖించును. వితంతు గణపతి పూజ గావించిన ముందు జన్మాంతరముందు వైద్యము ప్రాప్తించదు. విఘ్నేశ్వరుని పూజించిన విష్ణువు, రుద్రుడు, సూర్యుడు, పార్వతి, అగ్ని మొదలగు దేవతలు సంతృష్టులగుదురు. ఇందు సంశయము లేదు.
చండికారి మాతృదేవతలు కూడా సంతృష్టులు. ఎవరు నిత్యము భక్తితో ఈ కథను చెప్పెదరో, ఎవరు దీనిని భక్తితో విందురో, వారి కార్యములన్నీ వినాయకుని అనుగ్రహం చే సిద్ధింపగలరు. పరిశుద్ధి వినాయక నతకల్పము సుకుమారక మా రోదిదస్త మా రోదిదస్త వైశ్యమ శమంతక సింహమును ప్రసేదును చెప్పెను. ఆ సింహమును జాంబవంతుడు చెప్పెను. బాలక ఏడుకము ఈ శమంతకమని నీకు ఉండని. అది శమంతకోపాఖ్యాన సారాంశ. కృష్ణ
కొన్న ¡Vamos!